స్కైల్యాబ్ 1979లో ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇక ఈ రోజో రేపో పోతాం అని ఎలా చేసింది. ఇంతకుముందు కరోనాకు భయపడి కరోనా సెలవులు ఇచ్చారు కదా, అలా 1979లో స్కైల్యాబ్కి భయపడి స్కైల్యాబ్ సెలవులు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రపంచాన్ని గడగడలాడించిన రెండే రెండు, ఒకటి స్కైల్యాబ్, రెండోది కరోనా. అయితే స్కైల్యాబ్ అంటే ఏంటి, స్కైల్యాబ్ భూమిపై ఎందుకు పడిపోయింది, అలా స్కైల్యాబ్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మధ్యలో ఆపేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కైల్యాబ్ ఇదో అంతరిక్ష పరిశోధన నౌక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీన్ని రూపొందించింది. దీని జీవితకాలం 7 సంవత్సరాలు. అయితే ఆ తర్వాత దీన్ని భూమి మీదకి ఎలా తీసుకురావాలి అన్న విషయంపై నాసా సరిగ్గా వ్యవహరించలేదు. ఈలోపే స్కైల్యాబ్ కాస్త గతి తప్పడం మొదలైంది. జీవితకాల ప్రణాళిక ప్రకారం 1974తో స్కైల్యాబ్ జీవితకాలం ముగుస్తుంది. ఆ తర్వాత 8-10 ఏళ్ళు దాని ఆర్బిట్లోనే ఉండాలి. కానీ స్పేస్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన దాని జీవితకాల సమయం కంటే ముందే స్కైల్యాబ్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఇక స్కైల్యాబ్ వలన భూమికి భారీ నష్టం జరుగుతుందని సైంటిస్టులు చెప్పారు. అప్పుడు సైంటిస్టులు స్కైల్యాబ్ని సముద్రంలో కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అప్పుడు ఇప్పుడు ఉన్న విధంగా మీడియా టెక్నాలజీ లేకపోవడంతో ఈ విషయం అంతగా జనాల్లోకి రాలేదు. చాలామంది ఆకాశం నుండి నక్షత్రం లాంటిది భూమిని ఢీకొంటుందని, దాంతో ప్రళయం వస్తుందని, మనుషులంతా చనిపోతారన్న ప్రచారం ఎక్కువైంది. స్కైల్యాబ్ భూమిని ఢీకొంటున్న విషయం మాత్రమే జనాల్లోకి వెళ్ళింది. ఇంకేముంది, ఇవాళో రేపో పోతామని అన్ని పనులు ఆపేశారు. బంధువులు మిత్రులు అందరూ కలిసి నచ్చింది తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంట్లో ఉన్న కోళ్ళని మేకల్ని మొత్తాన్ని వండుకొని తినేశారు. మిగిలిన డబ్బుల్ని ఎక్కడ పడితే అక్కడ విసిరేశారు. అలా 3 వారాల పాటు గడిపేశారు. ఇక అంతలోనే తెలంగాణ మొత్తం స్కైల్యాబ్ బారిన పడుతుందన్న ప్రచారం ఎక్కువయింది. ఇక చదువుకున్న వారు లేదు, చదువుకోని వాళ్ళు లేదు, అందరూ ఒకరిని పట్టుకుని ఒకరిని ఏడుస్తున్నారు. పశువుల్ని ఇళ్లలోనే దాచేశారు. అలా 1979 జూన్లో స్కైల్యాబ్ దాదాపు 3 వారాల పాటు అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1978లో స్కైల్యాబ్ నియంత్రణ కోల్పోయి గది తప్పటం గుర్తించారు. చివరకు అది వేగంగా వచ్చి భూమిని ఢీకొనడం తప్ప వేరే మార్గం లేదని సైంటిస్టులు చెప్పారు. ఈ విషయాన్ని రేడియోల ద్వారా అప్పుడు ప్రధాని ప్రజలకు చెప్పారు. ఇక అక్కడ సిచ్యువేషన్ ఎలా మారింది అంటే, రేడియోలు ఎక్కడ ఉంటే అక్కడ జనాలు గుంపులు గుంపులుగా వచ్చేవారు, ఎందుకంటే స్కైల్యాబ్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని. స్కైల్యాబ్ 1979లో అనుకున్న దానికన్నా ముందుగానే ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అయితే ఆ తర్వాత అందరూ అనుకున్న విధంగా ఏమీ జరగలేదు. స్కైల్యాబ్ ఎటువంటి ప్రాణనష్టం కలిగించకుండా దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయింది. దీనిలోని కొంత భాగం మాత్రమే పశ్చిమ ఆస్ట్రేలియాలో పడింది. కానీ దీనివలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజలందరూ టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని ఛేదించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం సాల్యూట్ 1 దీనిని 1957లో అప్పటి సోవియట్ యూనియన్ స్పేస్లోకి పంపించింది. ఆ తర్వాత సైంటిస్టులు స్పేస్లోనే పరిశోధన కేంద్రాన్ని స్థాపించారు. దీన్నే స్కైల్యాబ్ అంటారు. స్కైల్యాబ్లోనే ఉంటూ పరిశోధనలు చేస్తూ సోలార్ సిస్టమ్ గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఈ ప్రయోగం బాగా ఉపయోగపడింది. ఈ స్కైల్యాబ్ని అమెరికా, రష్యా మరియు కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కలిసి నిర్మించారు. ఇది భూమికి 278 నుండి 460 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. గంటకు 27,743 కిలోమీటర్ల వేగంతో రోజుకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ విజ్ఞానం ఆధారంగానే మానవుడు మొట్టమొదటిసారి చంద్రుడి మీదకు వెళ్ళి రాగలిగాడు. ఈ స్పేస్ స్టేషన్ని 4 భాగాలుగా నిర్మించారు. మొదటిది వర్క్షాప్. ఇది యాస్ట్రోనట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి, స్పేస్లో నివసించడానికి ఉపయోగపడుతుంది. రెండవది ఎయిర్లాక్ మాడ్యూల్. ఇది యాస్ట్రోనట్స్ స్పేస్ స్టేషన్ నుండి బయటికి వచ్చి స్పేస్ వాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూడవది మల్టిపుల్ డోకింగ్ అడాప్టర్. ఇది స్పేస్ క్రాఫ్ట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చివరిది అపోలో టెలిస్కోప్ మౌంట్. ఇది స్పేస్ని, సోలార్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. 1973 మే 19న సాటర్న్ V అనే రాకెట్ ద్వారా ఈ స్పేస్ స్టేషన్ని ఆకాశంలోకి పంపారు. రాకెట్ స్పేస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓ చిన్న శకలం స్కైల్యాబ్ని ఢీకొట్టింది. దీనివల్ల స్కైల్యాబ్ కొంచెం డ్యామేజ్ అయింది. దీన్ని రిపేర్ చేయకపోతే స్కైల్యాబ్ చేజారిపోతుంది. అందుకని 1973 మే 25న స్కైల్యాబ్ 2 అనే ఫస్ట్ యాస్ట్రోనట్ గ్రూప్ని స్పేస్లోకి పంపించారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా స్కైల్యాబ్ని రిపేర్ చేశారు.
ఇది స్పేస్లో మనుషులు రిపేర్ చేసిన ఫస్ట్ మిషన్. ఈ స్కైల్యాబ్ 2 గ్రూప్ వాళ్ళు సుమారు 28 రోజుల దాకా స్కైల్యాబ్లోనే ఉన్నారు. ఆ తర్వాత 1973 జూలై 28న స్కైల్యాబ్ 3 గ్రూప్ వాళ్ళు స్కైల్యాబ్లోకి వెళ్ళారు. వీరు దాదాపు 59 రోజుల దాకా ఈ స్పేస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆ తర్వాత స్కైల్యాబ్ 4 గ్రూప్ వాళ్ళు అదే సంవత్సరం నవంబర్ 16న వెళ్ళారు. వీరు కూడా 84 రోజుల వరకు స్కైల్యాబ్లోనే ఉన్నారు. స్కైల్యాబ్ ద్వారా మొట్టమొదటిసారి స్పేస్లో స్నానం చేయడం, షేవింగ్ చేయడం లాంటివి చేశారు. ఈ స్కైల్యాబ్ వల్ల సైంటిస్టులకు స్పేస్ గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అంతలోనే స్కైల్యాబ్లోని కంట్రోల్ మూమెంట్ గైరోస్కోప్ పాడైపోయింది. ఇది స్కైల్యాబ్ మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అయితే అదే సమయంలో నాసా స్కైల్యాబ్ని మరో 5 సంవత్సరాలు ఉపయోగించాలి అని ఆలోచిస్తుంది. కంట్రోల్ మూమెంట్ గైరోస్కోప్ పాడవపోవడంతో స్కైల్యాబ్ భూమికి దగ్గరగా రావడం మొదలైంది. ఇక స్కైల్యాబ్ని బాగు చేయడం కోసం టెలోపరేటర్ రిట్రీవల్ సిస్టమ్ అనే స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయడం ప్రారంభించారు. దీని వెయిట్ సుమారు 10 టన్నులు ఉంటుంది. కాబట్టి ఇది అన్ని రాకెట్లలో వెళ్ళలేదు. శాటర్న్ వి, స్పేస్ షటిల్ లాంటి రాకెట్లలోనే వెళ్ళగలదు. అయితే శాటర్న్ వి రాకెట్స్ అప్పుడే అవైలబుల్గా లేవు. స్పేస్ షటిల్ రాకెట్లు అప్పుడే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇది 1979 నాటికి కంప్లీట్ అవుతుందని నాసా చెప్పింది. స్కైల్యాబ్ జీవితకాలం ప్రకారం 1980 వరకు ఆర్బిట్లోనే ఉంటుంది. కాబట్టి 1979లో దీనిని పైకి తీసుకువెళ్ళాలి అని నాసా భావించింది. అయితే అంతలోనే సన్స్పాట్ సైకిల్స్ వచ్చాయి. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వస్తే మాత్రం 11 సంవత్సరాలు ఉంటాయి. 1976లో సన్స్పాట్ సైకిల్స్ వచ్చాయి. సోలార్ సిస్టమ్ మొత్తం విపరీతంగా వేడెక్కుతుంది. ఇక ఎర్త్ అట్మాస్ఫియర్లో కూడా చేంజెస్ రావడంతో 1980లో పడాల్సిన స్కైల్యాబ్ 1979లోనే పడిపోతుందని నాసా ప్రకటించింది. ఇక అమెరికా స్కైల్యాబ్ గురించి అన్ని దేశాలకు ఇన్ఫామ్ చేసింది. స్కైల్యాబ్ భూమిపై పడుతుంది, కానీ ఎక్కడ పడుతుంది, ఎప్పుడు పడుతుందో తెలియదు. అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పింది. నాసా అధ్యయనం ప్రకారం స్కైల్యాబ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత 2000 భాగాలుగా విడిపోతుంది. ఆ భాగాలు భూమిపై పడితే భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పింది. ఇక చివరికి 1979 జూలై 11న రాత్రి 10:30 స్కైల్యాబ్ భూమిపై పడటం ప్రారంభమైంది. ఇక చివరకు స్కైల్యాబ్ హిందూ మహాసముద్రంలో పడిపోయింది. దాని కొన్ని పార్ట్స్ మాత్రమే అమెరికాలో పడ్డాయి. దీనివల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.